ఉంది. దీంతో కొత్త బీసీల నియామకానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. 9 వర్సిటీలకు దాదాపు 1400 అప్లికేషన్లు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు మళ్లీ జరగకుండా ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ అనుమతిస్తే కొత్త బీసీలను సర్కార్ అనౌన్స్ చేయనుంది. బీసీల ఎంపికకు సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన సెర్చ్ కమిటీని నియమించారు. సెర్చ్ కమిటీ ఫైనల్ చేసిన 3 పేర్లలో ఒకరిని బీసీగా గవర్నర్ నియమించనున్నారు. మరోవైపు బీసీల పంచాయతీ సెక్రటేరియట్కు చేరింది. పాత వైస్ ఛాన్సలర్లపై ఫిర్యాదులు వెల్లుబెత్తుతున్నాయి. కొత్త బీసీ పోస్టుల కోసం బ్యాక్డోర్ పాలిటిక్స్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా రాష్ట వ్యాప్తంగా బీసీ పోస్టుల కోసం 1300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఒక్కో బీసీపై 2 అంకెల ఫిర్యాదులున్నాయి. ఇప్పటికీ కాకతీయ యూనివర్సిటీ బీసీపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, బీసీల నియామకాలకు సంబంధించి ఏంటి వివరాలు? రాష్ట్ర వ్యాప్తంగా 10 యూనివర్సిటీలకు పదవి కాలం ముగిసింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశంపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కొత్త బీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది అప్లికేషన్ చేసుకోగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, ఇబ్బందులు, ఇష్యూస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక మీదట యూనివర్సిటీలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అంశాలను రూపుదిద్దింది. ఎందుకనంటే ఈసీ అనుమతి ఇస్తే కనుక కొత్త బీసీలను అనౌన్స్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి బీసీల ఎంపికకు సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన ఇప్పటికే ఒక సెర్చ్ కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సెర్చ్ కమిటీ ఫైనల్ చేసినటువంటి 3 అభ్యర్థుల్లో ఒక పేరుని గవర్నర్ బీసీగా నియమించనున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇవాళ జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అంశాలను కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలు, ఉస్మాన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ అండ్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూతో పాటుగా ఆర్టికల్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ, షాదవాన్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీతో పాటుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీతో పాటు పాలమూరు యూనివర్సిటీ దాదాపు 10 యూనివర్సిటీలో కొత్త బీసీల నియామకానికి సంబంధించి ప్రభుత్వం అంతా కూడా కసరత్తు ప్రారంభించింది. ఇవాళ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైన చర్చించి 1-2 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకున్న తర్వాత కొత్త బీసీలను అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.